కూడా ఫోన్ చేశాడు, రండి ఓ చిన్న మోషన్ పోస్టర్ అది లాంచింగ్కి రండి. అంటే నేను ఇంక నిజానికి ఏ సినిమా ఏంటి అని అడగలేదు అండి. వస్తారని ఖచ్చితం కాదు, కొంచెం వస్తా అంటే నేను ఊరు వెళ్ళిపోయాను. మళ్ళీ సినిమా తర్వాత ఏదైనా రిలీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ర్యాలింగ్ అనమాట మా ఊరు, అక్కడికి వెళ్ళిపోవడం అనమాట. కొన్నాళ్ళు రెండు మళ్ళీ రావటం అది అలవాటు అండి. సో సడన్గా ఇలాగ చెప్తే ఎలాగో వేరే పని మీద కూడా వస్తాను వస్తారని చెప్పాను. అయితే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే సర్ప్రైజ్లు ఉంటాయి సార్, చిన్న చిన్న సర్ప్రైజ్లు, అవి ఒక్కొక్కటి ఏడవుతూ వెళ్తూ ఉంటాయి అన్నమాట. అలాగా ఇప్పుడే దసపల అక్కడ పై నుంచి వస్తూ ఉంటే ఏదో సినిమా ఏ సినిమా చెప్పారా అనుకుంటా ఉన్నాను. 1997 ఓహో సినిమా డేట్. తర్వాత బెనర్జీ గారు ఓహో ఈయన కూడా ఉన్నారా. తర్వాత కొంచెం రవి గారు ఓహో ఈయన కూడా ఉన్నారు. ఇలా చిన్న చిన్న సర్ప్రైజ్లు అనమాట. శ్రీకాంత్ అయ్యంగర్ గారు, ఇలా ఒక్కొక్కరు నవీన్ చంద్ర గారు. ఏంటి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే కోటి గారు. ఏమంటే నేను క్యాటరల్ చేస్తాను తెలుసా మీకు. ఓకే అక్కడ వరకు అది అయిందండి. తర్వాత జీవి గారు నాకు ముందే తెలుసండి, బాగా పరిచయం, బాగా బంధువులు కూడా నాకైనా. సరే ఆయన కలిసేటప్పుడు ఆయన విషయం గురించి చెప్తే ఇలాగ భార్య గురించి చెప్తే కొంచెం ఫీల్ అయ్యాను. సో సారీ అండి. ఇంకా దాని తర్వాత ఒకరికొకరు మాట్లాడుతున్నారండి. ఇప్పుడు మోహన్ గారు ఈయన గురించి ఏవి వేసినప్పుడు చూస్తానమాట. డాక్టర్ అంటే నిమ్స్ డాక్టర్ ఇచ్చారు కదా. తర్వాత మళ్ళీ టెక్స్టైల్ వన్ బై వన్ మారిపోతూ ఉన్నాయి. ఫైనల్గా వచ్చేసరికి ప్రొడ్యూసర్ అది ఎంత అంటే అది చాలా కష్టమైన జాబ్ అండి అన్నీ చేయటం అనేది. మరి మీరు బాగానే చేస్తున్నారు. సరే ఆయన ఏంటనుకుని మాట్లాడేటప్పుడు చూద్దాం అసలు ఏంటి అనుకున్నాను. ఇప్పుడు వచ్చి మాట్లాడారు కదా, మొత్తం నేషనల్ లాంగ్వేజ్ టోటల్గా బాగా మాట్లాడారు అసలు సింపుల్గా. సో ఇవన్నీ చాలా బాగుంది మనస్ఫూర్తిగా. ఇందులో చేసి అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మంచి భవిష్యత్తు ఉండాలి అందరికి కూడా. సేమ్ టైం ఈ 19 ఇంకోటి ఫైనల్ మళ్ళీ ఆ 1997 ఎప్పుడైతే ఇయర్ చూసానో మళ్ళీ దానికి సంబంధించి మనకోటి ఉంటుంది కదా. మళ్ళీ 1997 అంటే మనకి అంటే మళ్ళీ అక్కడికి మెమరీకి వెళ్తాం. అది చాలా జరిగినాయి అనమాట. నాకు 1997 కొంచెం ఆ ఇయర్ కొంచెం బాగా ఇంపార్టెంట్ ఇయర్ అనమాట. సో ఇలా అన్ని తర్వాత ఫైనల్గా మళ్ళీ బ్యాక్ వస్తే మొన్న ఇంటర్వ్యూ చేసేదారండి ఆవిడ, అదే పేరు తెలిసాను బాబు. అదే నేను ఆవిడతో మాట్లాడిన డైలాగ్ గుర్తు చేసుకోవడానికి. ఆవిడ మీద ర్యాలింగే కదా అంటే ఏమంటే ఇంటర్వ్యూ చేస్తున్నారా ఇంట్రాగేషన్ చేస్తున్నారా చెప్పండి. అంటే ఈ మధ్యన కొన్ని ఇంటర్వ్యూలు చూస్తాను తెలుస్తుంది కదండి, ఇలాగా వాళ్ళు సీరియస్గా అడుగుతున్నారు ప్రతిదీని. ఇదేంటారు బాబు మేము తప్పు చేసామా అండి, ఒక్కొక్కటి ఒకటి ఏదో కూపీలు ఆడినట్టు ఉంటుంది అలా కాదు కదంటే. వాళ్ళు చాలా మంచి ఇంటర్వ్యూ అండి, చాలా బాగా అనిపించింది కూడా. ఆవిడ ఇప్పుడు సినిమాలో కూడా నేను యాక్ట్ చేశాను అంటే ఇంటర్వ్యూలు చేయడం కాదండి ఇప్పుడు తెలుస్తుంది మీకు కూడా. సో ఎనీవే అందరికీ అండి ఆల్ ద బెస్ట్, చాలా మంచి హిట్ అవ్వాలని మంచి విజయం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.